ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? ఇప్పుడు చూసారు కదా ఈ 5 మంత్స్ 6 మంత్స్ చూసారు, ఎలా ఉంది పరిపాలన? ఆబ్వియస్లీ ఇస్ డూయింగ్ వెల్. అది ఇసుక అనేది ఆపడం అనేది కొంచెం పేదోళ్ళకి చాలా ప్రాబ్లంగా ఉంది, అది ఆపకుండా ఉండాల్సింది. జగన్ గారు ఆయన ఏం ఆలోచిస్తున్నారు మాకైతే అర్థం కావట్లేదు. ఒకప్పుడు ఆయన చేదో చేస్తానని ఒక ఇదితో వచ్చారు, మేము కూడా ఇదితోనే ఆయనకి ఇది చేసాం. ఇప్పుడేమో ఆయన ఇసుక అనేది ఆపేసి ఇక పేదోళ్ళకి ఆయన అల్టిమేట్గా ఉన్నోళ్ళు ఏముంది, ఉన్నోళ్ళుగానే నడుస్తూనే ఉంటారు, లేనోళ్ళకి కొంచెం ప్రాబ్లంగా ఉంది. ఇప్పుడు లేబర్ చాలా కష్టపడుతున్నారు, లేబర్స్కి అసలు వర్క్ లేవు. ఇసుక వల్ల చాలామంది సఫర్ అవుతున్నారండి, చాలామంది. ఈవెన్ పేదోళ్ళు ఎక్కడెక్కడి నుంచి ఊర్లో నుంచి సర్వీస్ ఆటోలో వచ్చి ఇంత కష్టపడి సిటీస్కి వచ్చి వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్ అనేది లేనప్పుడు, అక్కడ నుంచి ఇసుక లేనప్పుడే ఇసుక దగ్గర నుంచే ప్రతిదీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇసుక లేకపోతే సామాన్లు అమ్ముకునే వాళ్ళకి, ఐరన్ బిజినెస్ వాళ్ళకి, ఇంకా వేరే ఎవ్రీథింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా వాళ్ళకి అంతా చాలా ప్రాబ్లం అయిపోతుంది వీళ్ళ వల్ల, ఆ ఇసుక వల్ల. సో ఇది ఆపడం అనేది కొంచెం మా ఉద్దేశంలో తప్పనిపిస్తుంది, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మేము. అండ్ ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం వచ్చి ఇసుక ఆపారు అని వాళ్ళని అడిగితే క్వశ్చన్, వాళ్ళు ఇంకో విధంగా ఆన్సర్ చెప్తున్నారు. వాళ్ళు దాన్ని ఎలా సమర్థించుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు? అంటే వాళ్ళు చెప్పేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ అయ్యి ఉండొచ్చు అండి, కానీ ఇక్కడ పేదోళ్ళు సఫర్ అవుతున్నది పేదోళ్ళు ఎవరు చెప్పుకోవాలి, ఎవరు చెప్పుకుంటారు వెళ్ళి? అంటే పబ్లిక్కి మాకు మేము డిస్కస్ చేసుకుంటాం, కానీ జగన్కి వెళ్ళి డైరెక్ట్గా ఏం చెప్పలేము కదా. పేదోళ్ళు మేమే సఫర్, పేదోళ్ళే సఫర్ అయిపోతున్నారు. ఏం మాకు ఎర్నింగ్ లేదు, రోజుకి 200-300 సంపాదించుకునే వాళ్ళు లేబర్స్, వాళ్ళకి ఆ అమౌంట్ రాకపోతే వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు హై రేంజ్లో ఆలోచించి వాళ్ళు చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు కదా. అంటే ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం పేదోళ్ళ ప్రభుత్వం అని చెప్పుకుంటేనే వస్తే పేదవాళ్ళకి ఏం చేయట్లేదా? దట్ మీన్స్ అదే కదా, ఆబ్వియస్లీ ఆయన ఒకప్పుడు నేను పేదోళ్ళకి సపోర్ట్ చేస్తాను, పేదోళ్ళ గురించే నేను ఇది చేస్తాను అన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు బయటకు వచ్చి ఇది ఆపేసి నేను వేరే విధంగా చెప్తుంటే అదంతా సొసైటీ వినదు కదా, పబ్లిక్ వినదు కదా, లేబర్ వినదు కదా. లేబర్ సఫర్ అవుతున్నారు, వాళ్ళకి కరెక్ట్ అయిన ఆన్సర్ ఇస్తే వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఎంత ఆలోచించాలన్నా వాళ్ళ కడుపు నిండట్లేదుగా ప్రతిరోజు, అది వాళ్ళ ఎర్నింగ్ అనేది వాళ్ళు చేసుకోవాలి. ఇసుక లేనప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కదా, అది అమౌంట్ ఆయన ఇవ్వరు కదా. ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులు అంటే ఇసుక కానీ ఏదైనా కానీ ఆ కార్మికుల దగ్గర నుంచి ఎవరివన్ చాలా మంది ఇప్పుడు హత్య చనిపోయారు, ఆత్మహత్యలు కూడా చూసాం. ఆ కుటుంబానికి ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఓకే, ఇప్పుడు చనిపోయారు కదా, ఇప్పుడు ఇసుక పని లేక చనిపోయారు, ఇద్దరు ముగ్గురు చనిపోయారు, వాళ్ళ పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది. ఇది పక్కన పెడితే జగన్ గారి విషయంలో ఇంకా పరిపాలన ఎలా ఉందనుకుంటుంది? మిగతాదంతా బాగానే ఉంది, ఆయన వాట్ ఎవర్ హీస్ టెల్లింగ్ ఫ్యూచర్లో అయినా చేస్తారని మా ఉద్దేశంలో ఉంది, అండ్ హీ విల్ డూ వెల్. ఇంకోటి విజయవాడ సిటీ ఎలా ఉందనిపిస్తుంది మీకు ఇప్పుడు, ఎవ్రీథింగ్ కంపేర్ టు చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? కంపారిజన్ అనేది మోస్ట్లీ ఏం లేదు, నార్మల్ గానే ఉంది. అలా బిఫోర్ ఒకలాగా ఇప్పుడు ఒకలాగా అయితే ఏం లేదు, అంతా మామూలుగానే ఉంది. మీరు ఏం చేస్తున్నారు? ప్రెసెంట్ జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు జాబ్ హోల్డర్స్ కూడా ఆయన బాగానే చేసుకుంటున్నారా? మీరేమన్నా పొందుతున్నారా గవర్నమెంట్ నుంచి ఏమన్నా? నేనైతే ఏం పొందట్లేదు, ఏదో చేస్తానని చెప్పారు ఫర్దర్ గా. ఇప్పటి వరకు 5 మంత్స్ 6 మంత్స్ అవుతుంది ఆయన ఎక్కేసి, ఫర్దర్ గా ఏమైనా చేస్తారేమో, వీ విల్ సీ, లెట్ అస్ సీ. థాంక్స్ ఎలా. హాయ్ అండి. మీరు మీ పేరండి? నా పేరు వెంకటేశ్వర్ అండి. ఏం చేస్తారు? ఆర్టీసీ డ్రైవర్ని. ఎలా ఉందండి జగన్ గారి ప్రభుత్వం ఇప్పుడు గత కొన్ని నెలలుగా వచ్చింది, పరిపాలన ఎలా ఉంది? మీరే పరిపాలన బాగానే ఉంది సార్. తర్వాత మా ఆర్టీసీకి 70 సంవత్సరాల చరిత్ర, ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ప్రభుత్వంలో విలీనం చేయలేదు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వం విలీనం చేస్తానండు, ప్రాసెస్ కూడా జరుగుతుంది. 2-3 నెలల్లో మమ్మల్ని విలీనం చేస్తారు గవర్నమెంట్ లో. అంటే ఇంత ముందు ప్రభుత్వం అక్కడి నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, ఈ గవర్నమెంటే స్టార్ట్ చేసింది? ఈ గవర్నమెంటే స్టార్ట్ చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. ఇంత ముందు చంద్రబాబు నాయుడు గారు అడిగితే, సార్ మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం అడిగితే మీరు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులాగా పనిచేయకుండా ఉండడానికే అని ఆయన మమ్మల్ని ప్రశ్నించిండు. అంటే మిమ్మల్ని పొగిడినట్టే తిట్టినట్టే? మమ్మల్ని తిట్టినట్టే. అంటే మీరు ప్రభుత్వంలో విలీనం చేస్తే మీరు పని చేయరు అని ఆయన అర్థం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి విలీనం చేస్తుంటే ప్రాసెస్ జరుగుతుంది, 2-3 నెలల్లో మేము కూడా గవర్నమెంట్ ఉద్యోగం. చాలా సంతోషం. ఇప్పుడు ఇప్పుడు ఇసుక అంటారంటే, ఇప్పుడు నదులు పొంగుతున్నాయి, ఇసుక అని చదువుతుంది, వస్తూనే ఉంది, కొంతవరకు వస్తూనే ఉంది ఇసుక. అంటే ఆ ఇసుక అనేది అఫీషియల్ గా రాకుండా అన్అఫీషియల్ గా వస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఇసుక ఇప్పుడు అలాంటి ఆత్మహత్యలు కూడా జరిగాయి, 2-3 జరిగాయి, వాళ్ళకి ఎలాంటి సంబంధం సమాధానము? ఇప్పుడు పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు, మీరు ఆర్టీసీ డ్రైవర్, మీ కుటుంబాన్ని మీరు పోషించుకోవాలరు, పేదవాళ్ళు ఎలా అనేసి ఇప్పుడు వాళ్ళ ప్రశ్న అనమాట. ఇసుక పూర్తిగా రాకపోయినా కొంతవరకు వస్తుందండి ఇసుక, కాదు ప్రతిపక్షాలు ఏదో చేస్తున్నాయి కానీ ఇసుక కొంతవరకు వస్తుంది. మొత్తానికి చంద్రబాబు ప్రభుత్వం బాగుందా, జగన్ గారి ప్రభుత్వం బాగుందా? ప్రభుత్వం బాగుందండి. ఇప్పుడు ప్రశాంత గొడవలు లేవు,
ప్రశాంత్ బాగానే ఉంది. విజయవాడ సిటీ ఎలా ఉందండి మామూలుగా? విజయవాడ సిటీ కూడా బాగానే ఉంది. బాగానే సార్. ఓకే సార్, థ్యాంక్స్. అమ్మ మీరు ఎక్కడ ఎక్కడంటారు? మా జగాస్ నర్సింగ్ నగర్. మన జగన్ గారు, జగన్ గారు ప్రభుత్వం ఎలా ఉంది? చాలా చండాలం ఉంది బాబు. జగన్ గారు ఎస్కే ఆఫీస్ గారు 5 నెలలు ఇచ్చి అల్లాడుతున్నారు. తిండి తిప్పలు లేక టాఫీ మేసలు రోడ్లు పట్టారు. అల్లం పిల్లలు తెలుసా, మా లేని వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే ఒక టాటర్ వేసుకో 12,000 13,000 చెబుతున్నారు. వాడు సొమ్మేం పోయింది, వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఆ జనాలను మోసం చేసి అక్కడ కూర్చుంటే కాదు, జనాల్లోకి వచ్చి సమాధానం చెప్పాలి. ఎంత అన్యాయం చేస్తున్నాడు, జనాలు కడుపులు కొడుతున్నాడు, జనాలకి తిండి లేక అల్లాడుతున్నారు. పింఛన్ ఇచ్చేవాడికి పింఛన్ లాభేదాడు, కాళ్ళు చేతులు ఉండి నడిచేవాడికి 5,000 పింఛన్ ఇస్తున్నాడు. పని చేసుకునేవాడికి, పని చేసుకొని వికలాంగులకి ఇవ్వాలి 5,000 పింఛన్. అసలు పని చేసుకునేవాడికి ఎన్ని రకాలు ఏం చేస్తున్నాడు? ఏదో మమ్మల్ని ఉద్ధరిస్తానని చెప్పి అన్ని 100 మాటలు అబద్ధాలు చెప్పాడు. చెప్పి వచ్చాడు, వచ్చి ఏం చేస్తున్నాడు? ఏమైనా చేస్తున్నాడా? అవి ఇస్తాం ఇవి ఇస్తాం అన్ని పీకేస్తున్నాడు, ఉన్నాయన్నీ పీకేస్తున్నాడు. ఏది ఒకటి మంచి చేయట్లేదు. అదే మేము టైం అయింది వెళ్ళిపోతున్నాం.